చంద్రబాబు ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేత. కాలేజీ రోజుల్లో చురుగ్గా ఉన్న చంద్రబాబు అప్పట్లో విద్యార్థి యూనియన్ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేవారు. అలా రాజకీయాల్లోకి వచ్చి 70లో ఇందిరా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే మంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించే సమయంలో చంద్రబాబు భారీ డైలాగులు కొట్టారు. ఒకనొక సమయంలో మీరు టీడీపీలోకి వెడతారా అంటే ఇందిరాగాంధీ ఆదేశిస్తే సొంత మామ ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని తీరాలు పలికారు. ఆ తర్వాత ఓటమి పాలై మెల్లిగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలోకి వెళ్లిపోయారు. క్రమంగా రాజ్యాంగేతర శక్తిగా మారి చివరకు తనను చేరదీసిన ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచారు. 1984లో టీడీపీలో చేరింది మొదలు ఎన్టీఆర్ ను గద్దెదించే వరకు చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నారు. ముక్కుసూటి రాజకీయాలు చేసే ఎన్టీఆర్ చంద్రబాబు కుట్రలను ఏనాడూ పట్టించుకోలేదు. చాప కింద నీరులా పార్టీలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్న చంద్రబాబు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకోగానే తన అసలు రంగును బయటపెట్టారు. ఎన్టీఆర్ పెళ్లిని చారిత్రక తప్పిదంగా చూపిస్తూ 1995లో అనూహ్య రీతిలో వెన్నుపోటు పొడిచారు. రాత్రికి రాత్రే సమీకరణాలు మార్చిపడేశారు. వైస్రాయ్ కేంద్రంగా పెద్ద డ్రామా నడిపించారు. చివరకు తన అనుచర ఎమ్మెల్యేలతో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించారు. మీడియాను అడ్డం పెట్టుకుని తనకి మాత్రమే తెలిసిన కుట్రలతో చక్రం తిప్పి అధికారాన్ని లాగేసుకున్నారు. వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్ కుటుంబం మొత్తాన్ని తన స్వార్థం కోసం వాడుకున్నారు చంద్రబాబు. హరికృష్ణకు మంత్రి పదవిచ్చి ఆ తర్వాత కనుమరుగైపోయేలా చేశారు. అల్లుడని నమ్మి పార్టీలో చేర్చుకుంటే వెన్నుపోటు పొడిచాడనే మనస్తాపంతో కొన్ని నెలలకే ఎన్టీఆర్ కన్నుమూశారు. చంద్రబాబును ఏనాడూ ఎన్టీఆర్ అనుమానించలేదని, కానీ చంద్రబాబు మాత్రం అధికారం కోసం అరువులు చాస్తూ సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచాడనేది రాజకీయ విశ్లేషకులు, మేధావులు, కొందరు